బాబు వాళ్ళనందని డ్యూటీలకు వెళ్ళారు డ్యూటీల నుంచి తీసుకొచ్చిరు తీసుకొచ్చి ఇల్ల మూసేసిరు ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు ఎత్తట్లేదు మేము మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నాం పిల్లల్ని కానీ మీ పిల్లలు ఎందుకు అమారా చేశారు అదే తెలియట్లేదు అలా ఉన్నారంట ఉన్నంత మాత్రంలో అది వాళ్ళు చేసిన తప్పు కాదు కదా చెప్పాలా కదా మా పేరెంట్స్ కి ఫోన్ చేసిట్లా పట్టుకొచ్చామని చెప్పారు అసలు చెప్పలేదు చూడటాన ఇయ్యట్లేదు మమ్మల్ని మీ అబ్బాయి ఏజ్ ఎంత 17 17 సార్ ఆ మైనర్ గా ఆ రోజు బిగ్ బాస్ షో దగ్గరికి వచ్చా ఆ వచ్చాడు సార్ చూసామని ఎల్లారు అందరు ఏం చేశారని ఏమను చెప్పిరా మీరు ఏం చెప్పలేదు ఎట్లా ఐడెంటిఫై చేశారంట మీ అబ్బాయి వీడియోలో ఉన్నారు వీడియోలో ఉన్నారు వీడియోలో అక్కడ వీడియో అక్కడ టీవీ నైన్ ఎవరో వీడియో తీశారు అందులో ఈ పిల్లలు వేరే వాళ్ళు గొడవ పడుతుంటే వీళ్ళు ఆపుకుంటున్నారు ఆ వీడియోలు వీళ్ళందరూ ఉన్నారు ఒక 7-8 మెంబర్స్ వరకు ఉన్నారు వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు మీరు వీడియో చూసారా చూసాం వీళ్ళ తప్పేం లేదు వీళ్ళు పగలగొట్టినట్టు అక్కడ ఏం లేదు వీళ్ళ వీడియో ఇక్కడ గొడవ పడుతున్నారు కదా చిన్నగా పక్కన ఆర్టీసీ బస్సు ఉంది అక్కడ బస్సు ఉన్నందున వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు వీళ్ళు చేసినట్టు అంతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ బుక్ 17, 15, 16 to 18 మధ్యలో ఉంటారు అంతే మల్లోడు ఉన్నాడు బాబు మీ అబ్బాయి ఇప్పుడు ఎంత మంది అరెస్ట్ చేశారండి ఇటువే ఒక 10-12 మెంబర్స్ ఉంటారు లోపల 10-12 మెంబర్స్ చూడని వాటిలో అసలు ఎవరితో కాల్ చేసినా అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏం లేదు ఇప్పుడు ఏమంటే మళ్ళీ రేపు పొద్దున నాంపల్లికి కోర్టుకి వెళ్ళేసి పెనాల్టీ కట్టాలి లేకపోతే బెయిల్ తీసుకోవాలి వాళ్ళ స్పాయిల్ మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది చిన్న చిన్న పిల్లలు కొంతమంది చదువుకుంటున్నారు కొంతమంది ఫాదర్ లేరు మల్లుడికి కిడ్నీ ప్రాబ్లం ఉంది వాడికి వాడిని కొట్టారు కొడుతున్నారా లేదా సార్ ఏం మాకు ఇంటిమేషన్ లేదు పైకి వెళ్ళి చూడనివ్వట్లేదు సరిగ్గా మాట్లాడదు జస్ట్ మధ్యాహ్నం తీసుకెళ్లారు మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు అసలు ఏంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు ఎవరు అనేది ఏం చెప్పట్లేదు ఏదో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అతను వచ్చిన తర్వాత వదులుతారు పల్లవి ప్రశాంత్ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళకి నేను ఉన్నానని చెప్పేసి చెప్పాలి లేదా గ్రూప్ ఏమన్నా గ్రూప్ ఏం లేదు అలాంటి ఏం లేదు అక్కడ నుంచినందుకు అక్కడికి వెళ్ళిన అభిమానంతో వెళ్ళినందుకు వీళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా చిన్న చిన్న పిల్లలు అందరూ మేజర్ కూడా కాదు అందరూ 18 బిలోనే అందరూ వీళ్ళందరికీ ఏదో తగిన న్యాయం చేయండి మేడం అందరు కలిసి ఏదో ఒకటి చెప్పండి అడగాలని ఏం లేదు వీళ్ళ మీద ఏమున్నా సరే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వీళ్ళు కావాలని చేసింది కూడా ఏం లేదు వీళ్ళు పగలగొట్టినట్టు అద్దాలు పగలగొట్టినట్టు ఏం ప్రూఫ్ లేదు అక్కడ వీళ్ళు చిన్న రెండు గ్రూపుల మధ్య చిన్న చిన్న వీళ్ళు గొడవ పడుతుంటే ఆ గొడవ వీళ్ళ ఇందులోకి లాగారు వాళ్ళకి సంబంధమే లేదు ఆ వీడియో ఒకసారి క్లారిఫై తీసుకొని కలంటే మాట్లాడుకుంటే బెటర్ అన్నమాట అంటే ఇక్కడ ఉందని కూడా చెప్పలేదు మేము 2-3 పిఎస్లు ఎదుకున్నాం అంటే మా తమ్ముడు ఏ పిఎస్లో కూడా మా క్లారిటీ ఇంటికి ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అంటే మాకు ఇంటిమేషన్ కూడా ఈ పిఎస్ తీసుకెళ్ళాం ఈ పిఎస్లో కూర్చోబెట్టినాం అంటే మీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడని ఏం చెప్పలేదు మేము బంజారా స్పేస్కి వెళ్ళాం ఫస్ట్ అక్కడ లేడు ఇక్కడికి వచ్చి అడిగితే మాకు తెలియదు ఎక్కడున్నాడని చెప్పట్లేదు అసలు ఎక్కడున్నారనేది కింద కానిస్టేబుల్ని అడిగితే కొంతమంది అయితే పైన ఉన్నారు మీ తమ్ముడు ఉండొచ్చు అని ఒక చిన్న ఐడెంటిఫై ఇచ్చిల్లా అంతే అంటే అడ్వకేట్ వచ్చి మా పేర్లు ఏజెస్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ మీరు ఏమవుతారు అనకి అడ్వకేట్ వచ్చిండు అన్ని డీటెయిల్స్ తీసుకున్నాడు అయితే మాకు ఇంకా నాంపల్లి కూడా ఏదో చెప్తున్నారు ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ అయిన కూడా సరిగ్గా తెలియదు మాకు ఎఫ్ఐఆర్ బుక్ చేసామని తను అంటున్నారు అంటే బిలో 18 కదా అదే చిన్నపిల్లలు ప్రూఫ్స్ కూడా క్లారిటీ ప్రూఫ్స్ లేవు అయితే అక్కడ ఏదో బస్ అద్దం పగిలినందుకు వీళ్ళని కూడా బస్ అద్దం వీళ్ళే పగలగొట్టినట్టుగా ఒకటి క్రియేట్ చేసి అని అంటున్నారు ఇప్పుడు అది మాకు కూడా క్లారిటీ తెలియదు మాకు అందరికి తెలియదు వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చేస్తున్నాయి అంటే మేము ఐడెంటిఫై చేసుకున్నాం మరి ఫోన్ అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి మేము ఒక 7-8 మెంబర్స్ ఉండే మా తమ్ముళ్ళు వాళ్ళందరం వాళ్ళందరికీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఎవరు ఫోన్ ఎత్తట్లేదు అంటే ఒకటే ఏరియాలో ఉంటారు మా అంటే మా తమ్ముళ్ళందరూ ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి వీళ్ళందరూ ఎల్లారెడ్డి కూడా శ్రీనారు కాలనీ ఎల్లారెడ్డి కూడా ఇది పక్క పక్కన ఉంటారు అంటే ఆ రోజు గెలిచాడు కదా అల్లి చూద్దాము అన్నట్టు వెళ్ళారు అడిగి ఇది మ్యాటర్ పల్లెల ప్రశాంత్ వాళ్ళు అడ్వకేట్ ఏమంటున్నారు అంటే కేసు బుక్ అయింది మీరు రేపు పొద్దున నాంపల్లి కోర్టుకు వచ్చేసి బెయిల్ తీసుకోండి మీరే బెయిల్ అప్లై చేసుకోవాలి ఇవన్నీ చూసుకోండి మళ్ళీ అది 2-3 సంవత్సరాలు ఉండొచ్చు కేసు తిరగాల్సి వస్తుంది ఇవన్నీ చెప్తా ఉన్నారు అంటే అది వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా దీనికి రెస్పాన్సిబిలిటీ పల్లెల ప్రశాంత్ తీసుకోవాలి తీసుకొని దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను వీళ్ళందరినీ వదిలేసి అది రేపు ఎట్లన్నా మాట్లాడండి వీళ్ళందరూ కూడా మాట్లాడాలి వాళ్ళతో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు మీరు అందరూ దయచేసి ప్రయత్నించండి చేయండి మేడం థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది కదా దానికి ఏంటి ప్రాసీజర్ ఏం జరిగిందా సార్ ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాటిచ్చాము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము
వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాం హైకోర్ట్ అండ్ లోయర్ కోర్ట్ వకాలత్ కాపీలు కూడా బట్ ఇక్కడ సరే ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ అవైలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్ కి వచ్చింది మేబీ దాన్ బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము కానీ మేము ఒకటే రిక్వెస్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా అభిమానులందరికీ కూడా దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్ గా పోలీస్ స్టేషన్ కి రాకండి మీరు ఏదున్నా ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు ఓకే ఎవరొచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు దయచేసి మీరు ఎమోషనల్ కాకండి మేము ఉన్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా అడ్వకేట్గా మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఇది ఈ పరిణామాలు తీసుకురకండి ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళని కూడా అక్యూజ్గా చేశారా దీంట్లో వాళ్ళ బ్రదరు నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజ్డ్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట మళ్ళీ అక్యూజర్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రొజర్ ఉంటుంది ఆ ప్రొజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం అంటే ఇప్పుడు ఈ నైట్లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేరట్టు తెలుస్తుంది ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అనమాట మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఏం లేకపోతే 41 సిఆర్పీస్ ఇచ్చి బయటికి పంపించచ్చు లేకపోతే 24 అవర్స్ టైం ఉంటుంది 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంట అది వస్తే తెలుస్తుంది ఇప్పుడు ఏంటి బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్ట్ అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th ఎంఎంసీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ వాదనలు వినిపిస్తాము బెయిల్ వాదనలు వినిపిస్తాము యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి మా వాదనలు వినిపిస్తాం 100% మేము సిద్ధంగా ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు అంటే నైట్ అయితే బెయిల్ రాదు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో 11 o'clock 10:30 సమాచారం అయితే ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అయితే జూబ్లీస్ పోలీస్ పూర్తి స్థాయిలో తన నేరం నిరూపణ జరిగిందంటారా అది ఇప్పుడు ట్రయల్కి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు జడ్జి గారి ముందు వాదనలు ఉండాలి ఎవరిది తప్పు ఒప్పు అనేది వాళ్ళ పోలీసులు సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా అది సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు చూడాలి మరి ఏం జరుగుతుందో ఒకసారి జడ్జి గారి ముందర పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది తెలుస్తుంది మేము తప్ప బెయిల్ వస్తుంది అంటారా మరి 100% వస్తుంది అండి బెయిల్ నేను మేము అదేంటి మేము సాయ శక్తులు కృషి చేస్తాం 100% వస్తుంది వెళ్ళిన సార్ ఎవరు అవైలబుల్ లేరు ఒక కేసు ప్రశాంత్ మీద అయింది అన్నాడు అది ఏం సెక్షన్స్ అడిగినాము అడిగితే సార్ వచ్చినాక చెప్తా సార్ అని చెప్పిండు ఒక కేసు అయితే బుక్ అయిందని చెప్పిండు అది మాత్రం వస్తాం అది ఇన్ఫర్మేషన్ సార్ వచ్చినాక అఫీషియల్గా చెప్తాన్నారు ఆయన పోలీసు అది పోలీస్ వాళ్ళు కస్టడీలో ఉన్నారంట వస్తున్నారంట అది వేలో ఉన్నారని చెప్తున్నాడు ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ 2 రోజుల నుండి తెలుసు కదా అసలు ఏం జరిగింది ఏం సంగతి అనేది నిన్న నుండి చూస్తున్నట్టు ఇప్పుడు ఆయన తీసుకొని చూస్తుంటే మధ్యలో ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ కదా ఏమైనా ఇబ్బంది కాకుండా ఇది చేయకుండా జాగ్రత్త ఇప్పుడు అనుకోని సంఘటన బ్రదర్ ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కష్టపడి పోరాడి ఇది చేసి టైటిల్ సంపాదించుకున్న తరుణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది అది చట్టం దృష్టిలో చట్టానికి అందరు సమానులే చట్ట ప్రకారం ఉండాల్సిందే అనుకోని సంఘటన కాబట్టి నేను హంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మన ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి ఇది చేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేదు అడిగిన నేను అడిగినమ్మా అది అడిగితే ఏం చేయలేదు ప్రశాంత్ గురించి అడిగినాం మేము మిగతా సంఘటన గురించి అయితే అడగలేదు వాస్తవంగా ప్రశాంత్ని అడిగితే ఒక కేసు అయింది అని చెప్పిండ్రు దానికి పడదు ఎందుకు పడుతుంది ఆయన చేయలేని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం ఏమైనా మనం పోతుంటాం దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినాయి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి
మనం చూడలే కదా నువ్వు చూడలే నేను చూడలే అంటే పెట్టిన వీడియోలోనే పెట్టారు సార్ అది దానికి సంబంధించి ఏమన్నా అంటే పోలీస్ వాళ్ళు వద్దన్నా గానీ ఆ ర్యాలీని కంటిన్యూ చేశారు అన్నమాట దానిపై ఇప్పుడు మనం అది చెప్తాన్నాడు ఇప్పుడు చెప్తాన్నాడు ఒక 15 నిమిషాల తర్వాత రమ్మ అంటే ఇక్కడికి వస్తారా సార్ అంటే వేరే స్టేషన్లో తీసుకెళ్లారో అని చెప్పి ఆ ఏంటి ఇక్కడ తీసుకెళ్లారో లేలే లేదు ఎక్కడ ఉన్నారని ఏం మన ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు ఆదినంలు ఉన్నారంట వస్తున్నారంట అది వేళ తెస్తున్నారు నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ నేను అడ్వకేట్ ఓకే అంటే రేపొద్దున అంటే డైరెక్ట్ ఇక్కడికే తీసుకొస్తారా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం అది చట్ట ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు తీసుకొస్తారు పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు స్టేషన్ బెయిల్ ఇస్తారా ఏ సెక్షన్ పెట్టారని తెలియదు అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ లో 7 ఇయర్స్ బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటది 7 ఇయర్స్ ఎక్కువ ఉంటే దాన్ని రిమాండ్ చేయవలసి వస్తుంది కాబట్టి ఇది అనుకోని సంఘటన కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఒక రైతు బిడ్డ తెలియదు ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు ఏదైనా జరిగిండొచ్చు వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు ఇన్న సంఘటనలా ఈ చట్టం పని తను చేసుకోపోవాలి కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు కొద్దిగా మానవత దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను సార్ బోలే గారు అంటే అండి ఇప్పుడు ఆయన ఆనందగిరి ఆయన టైటిల్ వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచిండు కాబట్టి చాలామంది ముక్కు చాలా అభిమానులు వచ్చిండ్రు వేలల్లో వచ్చిండ్రు వచ్చినప్పుడు అనుకున్న సంఘటనలు జరుగుతాయి జనరల్గా ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీనికి దీంట్లో భాగంగా ఒక జరగక అటువంటి జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలుపాలు కావద్దని నా ఉద్దేశం అట్లాంటి టైటిల్ జైలుపాలు కావద్దు అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ అంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది ఏంటి మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు సో వెనకాల ఉన్నారని అనుకుంటున్నారు ఏం లేదండి అసలు ఇందులో చాలా సింపుల్ అసలు నాకు మాట్లాడరావట్లేదు అసలు ఈ విషయాలు నాకు అసలు మాట్లాడరావట్లేదు అది నాకు సంబంధం లేదండి ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు మీ అతని గురించి ఎందుకున్నాను అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ నేను పాట నా పాట బిడ్డగానే వెళ్ళాను తన మీద కూడా పాటలు పాడిన అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి అంటే అమర్దీప్ లాంటి కారు కూడా మీరు చూసిన కావచ్చు సోషల్లో సేమ్ అలాగే జరిగింది కాకపోతే నా అర్థాలు బాగలే అంతే కానీ వాళ్ళు అక్కడ జరగడం అది అది బాధాకరం అది నేను దాన్ని ఖండిస్తాను ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నాను నేను అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి ఒకటే మాట ఇది అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు ఆట ఆడిండు గెలిచిండు అంతవరకు అతనికి తెలుసు నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు తను పంచిపెడదాం అనుకున్నాడు ఆ తరుణంలో అతను ఏదో మాట్లా అంటే అతను తెలీదు ఇది తప్పు ఇది నేను తప్పు మాట్లాడుతున్నా ఇది తప్పు అయితే అని కూడా తెలియదు చాలా మంది పిల్లలు కూడా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ తరఫున ఏమైనా మీరు నిలబడే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా నిలబడతాం ఎందుకంటే అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది అయితే కనుక వాళ్ళతో వాళ్ళ పాటు కూడా నిలబడతాం కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేము చట్టాన్ని కానివ్వండి మీ ప్రశ్న కానివ్వండి శిరస వహిస్తా నేను వహిస్తా తను కూడా వహించాలి ఒకవేళ పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం ఫ్యాన్స్ గందరగోళం చేశారు కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా ఒకటండి ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు అది దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను సో వాళ్ళ ఎలా చేశారు సార్ అని చెప్పి మేము తెలుసుకోవడానికి మేము వచ్చాం ఇక్కడ వాళ్ళు
బిగ్ బాస్ లో మీ అందరికి తెలుసు అంత ఈజీ కాదు ఒక రోజు ఒక వారం రెండు వారాలు 10 వారాలు 15 వారాలు మీరందరూ చూశారు అంత ఈజీగా ఓట్లు వేసిరా ఇన్ని కోట్ల మంది అనే ఏముకో మనకు తెలిసిపోద్ది కదండి ఇప్పుడు నేను 5 వారాలు ఉంటే నేను 5 వారాల్లోనే ఎలాంటోనో మీరు చెప్పగలిగినరు ఇంత అభిమానం నా మీద ఉంచగలిగినరు అలాంటప్పుడు ఆయన 15 వారాలు ఉన్నాడు తెలియదండి అసలు అయ్యా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాం మేము అంతే తప్ప మిగతా తెలియదండి సారీ ఓకేనా థాంక్యూ థాంక్యూ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బిఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటినైన్ ఫెటినైన్ అంటే సంతానం ఫెటినైన్ అంటే